ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్ సుమన్ టీవీ ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ అమేజింగ్ కీప్ ఇట్ అప్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫోర్ మిలియన్ మోర్ హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత శివరామ్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ప్రధానంగా వైఎస్ వివేకా గారి హత్య కేసు విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది అంటే కేసు ఇంకా అడుగునే ఉంది కనీసం ఇప్పటికీ ఎటువంటి విచార విచారణలు జరుగుతున్నాయని మాత్రం చెప్తున్నారు కానీ పురోగతి ఎందుకు సాధించట్లేదు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి ఎందుకు ఇంకా కేసుని పట్టించుకోవట్లేదు ప్రభుత్వం పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారు కానీ ఏది అన్ని ప్రూఫ్లతో ఉంటే తప్ప దేన్ని బై బహిర్గతం చేయకూడదు ఏదైనా కానీ అలాంటి దాంతో వాళ్ళు వాళ్ళు అండర్గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు దేన్నేనే బయట పెట్టాలో అప్పుడు పెడతారు అంతేగాని నెగ్లిజెన్స్గా ఉండాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి దాంట్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదు ఎవరున్నా దాంట్లో విడిచిపెట్టే ప్రశ్నే లేదు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ రెడ్డి గారు ఆఫీసర్ని ఏదో తింటున్నారని నెల్లూరు జిల్లాలో ఉంటే అరెస్ట్ చేయమని చెప్పాడా లేదా మా ఎమ్మెల్యే అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో ఈ జ వివేకానందరెడ్డి గారిది కూడా విచారణ జరుగుతుంది దాంట్లో నిజమైన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళని వెలికి తీయడానికి కొంచెం టైం పడుతుంది అంటారు ఇప్పుడు ఎంత టైం అంటే నేను ఎంక్వైరీ చేసే ఆఫీసర్ కాదు సిట్ ప్రభుత్వం సిట్ వేసింది బట్ మళ్ళీ మార్చడం ఎలా దేనికి రిజిస్ట్రేషన్ గ్రౌండ్స్ కొన్ని ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరు మార్చొచ్చు ఆయన అవసరం ఇంకో దగ్గర ఉంటే వాళ్ళని మార్చి ఉండొచ్చు ఎక్కడికంటే ఇంకా ఇంకా ప్రత్యేకంగా ఉండొచ్చు లేకుంటే ఆయన కంటే ఇంకా వేరే వాళ్ళు ఎంక్వైరీ చేసే మంచి ఆఫీసర్ ఉండొచ్చు త్వరగా రావాలనే ఉద్దేశంతో కూడా బాడ్చుండొచ్చు రైట్ హత్య జరిగినప్పుడు కూడా వివేక్ గారి కూతురు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టారు ఆవిడ అనుమానంగా ఉంది అని కూడా చెప్పారు ఇందులో భాగంగా కొంతమంది విచారిస్తున్నారు వీటికి రవిని విషయంలో కావచ్చు ఆదినారాయణ రెడ్డి విషయంలో కావచ్చు ఇంకా ఎంతమందిని విచారణ చేస్తారో ఎప్పుడు పురోగతి సాధిస్తుంది ఈ కేసు ఇప్పుడు స్పీడ్గా అయిపోవాలంటే జివరామ్ రెడ్డి నేరాస్తురాబ్ రెడ్డి నన్ను చూపించవచ్చు ఒక నిర్దోషి ఎప్పుడు బలి కాకూడదనే ఉద్దేశంతో ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళే శిక్షించబడాలనేది మన చట్టం నూరు మంది దో దోషులు తప్పైనా పర్వాలేదు ఒక నిర్దోషి బాధపడకూడదు అనేది మన చట్టం కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా నిజంగా ఎవరైతే చేశారో వాళ్ళని వెలికి తీయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అండర్గ్రౌండ్ వర్క్ వాళ్ళు చేసేవి చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎవరెవరు ఎవరు దాన్ని క్లూస్ లాగుతున్నారు డెఫినెట్గా త్వరలో బయటపడతారు ఇప్పటివరకు ఏంటంటారు సార్ రిజల్ట్ ఏంటి ఇప్పటివరకు ఏది కానీ బయట పెడితే ఇప్పుడు మీరు వస్తారమ్మా శివరాం రెడ్డిది అంటే శివరాం రెడ్డి అలర్ట్ అవుతాను ఇంకొకరు ఎవరు అంటే వాళ్ళు అలర్ట్ అయిపోతారు కాబట్టి ఏమి ఓపెన్ కాకోకుండా మీకి వాస్తవా లేదు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళని డెఫినెట్గా ఆ రోజు చూపించడం జరుగుతుంది పబ్లిక్ మీకు అందరికి మీడియాకి తెలియకుండా ఏం చేయరు కదా అనౌన్స్ చేసి చేస్తాం రైట్ అలాగే జగన్ గారు ఇంకొక చట్టం తీసుకొచ్చారు దిశ చట్టం అని చెప్పి నేరం కనుక నిరూపణ అయితే ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది అని ఇది సాధ్యం అంటారా ఇరవై ఒక్క రోజుల్లో మరణ శిక్ష విధిస్తారా ఇప్పుడు సాధ్యమా సాధ్యం కాకుండా ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష ఇచ్చే తీరాలన్నప్పుడు కొంచెం మన మనకి ఉండే ఒక మన రాజ్యాంగంలో ఉండే చట్ట ప్రకారం హైకో పై కోర్టులు సుప్రీం కోర్టులు ఈ కోర్టులు ఆ కోర్టులు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఒక లిమిటేషన్ పెట్టి దాని టైం బాండ్ పెట్టి ఆ విధంగా అంటే ఎన్క్వైరీ ఆఫీసర్లు కూడా దీన్ని డిలే చేయకుండా ఒక చట్టాన్ని అనేది తీసుకుని వస్తే అధికారి కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాడు దాన్ని అసలు ఏమి చేయకుండా పోతే కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి దాంట్లో ఈసారి ఎప్పుడైనా చట్టాలు చేసినప్పుడు కూడా ఆ అధికారులను కూడా వీళ్ళు సరిగ్గా ఎంక్వైరీ చేయకపోతే ఇన్ టైంలో చేయకపోతే వీళ్ళు కూడా పనిషబుల్ అనేది కూడా పెట్టాలి సరే నిరూపణ అయితే ఇరవై ఒక్క రోజులు అన్నారు నిరూపణ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టే ఛాన్స్ ఉంటుంది మన అంతలోపు చేయమనే కదా అర్థం నిరూపణ అయితే కాదు నిరూపణ చెయ్యాలి అని అయితే అని కాదు తప్పకుండా విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ లో ఇవన్నీ అని కాదమ్మా చేసి ఈ టైంలో అంటే నాలుగేళ్ళైనా చేయరు అట్లా కాదు కదా ట్వంటీ వన్ డేస్ మీ ఎంక్వైరీలు రిపోర్ట్స్ అని రావాలనేది ఉద్దేశం ఏదైనా ఒక రిపోర్ట్ రావాలంటే కనుక కనీసం రెండు వారాలు టైం తీసుకుంటుంది సార్ పద్నాలుగు రోజులు టైం తీసుకుంటుంది ఈ పద్నాలుగు రోజులు అటు ఉంచితే ఇంకొక ఏడు రోజుల్లో ఏం జరుగుతుంది కాదు సార్ పద్నాలుగు కాదు మేడం పద్నాలుగు రోజుల్లో టైం తీసుకుంటే అందులోపల వీళ్ళు జనరల్గా పోలీస్ డిపార్ట్మెంటు ఇన్నర్గా కొంతమందిని ఉంటారు కామన్ పీపుల్నే వాళ్ళు ఇచ్చి ఎక్కడెక్కడ ఏం జరిగింది తెలుసు అలా వాళ్ళ నుంచి కూడా వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు తెప్పించుకుంటుంటారు ఎట్లయింది ఏం కథ ఏమే అని కాబట్టి ఆ బాధ్యత వాళ్ళ మీద పెరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా అసలు ఏబి బాధ్యత అనేది పెట్టుకోకుండా ఈ టైం బాండ్ పెట్టుకోకపోతే ఇప్పుడు ఎన్ని ఏడు ఏడు సంవత్సరాలు అయిందా ఏడేళ్ళయింది నిర్భయ నిర్భయ మరి ఇంకా నిర్భయా అనే చట్టం ఏమీ ఇచ్చాము కానీ ఇంప్లిమెంటేషన్లో ఇంత డిలే అయిపోతే మీరు చట్టం మీద గౌరవం ఉంటుంది నమ్మకం ఉంటుంది చెప్పండి కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఒక మనం మన ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి మన బాధ్యత అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ ప్రభుత్వ బాధ్యత ఏదనే దాంట్లో అందరినీ కూడా బాధ్యతలు చేస్తున్నాడు ఆరోగ్యశ్రీ పేదవాడు చూపించుకోలేడు కాబట్టి ఈరోజు రెండు వేల రోగాలు డిసీజెస్ వరకు ఆరోగ్యశ్రీలో చేశారు పిల్లవాళ్ళని పిల్లప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అయితే కొంచెం పైసదులు పిల్లప్పుడు వాడు ఇమ్మీడియట్గా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకుంటాడు అబ్బాయిలో ఎవరైనా కానీ పిల్లలు మనం ఏదో టెన్త్ అయినాక ఇంటర్ అయినా మేము ఇంగ్లీష్ మాట్లాడిపోతే ఏం పొరపాటు మాట్లాడతాను ఇవన్న అవుతారు అని భయపడతాము కానీ అబ్బాయిలుగా ఉండవు ఆ పిల్లవాళ్ళకి ఆ చిన్నతనంలో పైస్టమోషన్ మాట్లాడుతుంటా మాట్లాడినా రాను రాను పికప్ అవుతాడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా కింద స్థాయి వాళ్ళని పైకి తీసుకురావాలి మిడిల్ క్లాస్ వాళ్ళు పైకి రావాలి అనే తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కష్టపడుతున్నాడు దాంట్లో ఎలాంటి సంశయం లేదు అలాగే చట్టాలు కూడా ఇదే విధంగా ఆఫీసర్లు కూడా వాళ్ళు బాధ్యతగా పనిచేయాలా మేము శాలరీస్ తీసుకున్నాము మేము ఏమేది చేస్తామో అని చెప్తే వదిలిపెట్టే ప్రశ్నే లేదా ఇది ఒక భయం పుట్టించడానికి ఒక ఒక చట్టం తీసుకొస్తాను అనుకోవాలి భయం పుట్టించడానికే కాదు తప్పులు చేయకుండా ఉండడానికి భయం పుడితే తప్పులు చేయరు ఆటోమేటిక్ గా ఇప్పుడు బ్రాంతి చంద్రబాబు నాయుడు గారు నేను వస్తున్నాయి దాన్ని తగ్గిస్తా అన్నాడు నలభై నాలుగు వేలు నలభై మూడు వేలు బెల్ట్ షాప్ లేవు పెట్టినాడు టైం లిమిట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న బెల్ట్ షాపులు విత్ ఇన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో ఏ గ్రామంలో పోయినన్నా మీరు అడగండి నో బెల్ట్ షాప్స్ సరే ఇప్పుడు ఐదు వేల లాగా కాస్ట్లీ అయితే ఇప్పుడు తీసుకోరని ఇప్పుడు నాతో నూరు రూపాయలు ఉంటుంది రెండు వేలు ఉంటుంది ఇంకా మూడు వేలు తక్కువ వస్తే తీసుకోలేను నేను తాగలేను కదా వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉంటారు ఆయన ఏమన్నాడు చురుకల అది షాక్ కొట్టేదట్ల రేట్లు పెంచుతానని చెప్పాడు మొదట్లోనే ఆయనే ఎప్పుడు చెప్పకుండా లేడు పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాడు దాన్ని అనుకుంటేనే షాక్ కొట్టాలి అంత రేట్లు పెంచుతాను నేను అత్యాచార ఘటన జరగడానికి మద్యం కూడా ఒక రీజన్ అనే మాట డెఫినెట్ గా ఇప్పుడు నేను తాక్కోకున్నప్పుడు ఓ ఉంటాను తాగి రెండో మనిషి బయటకు వస్తే ఇంకో రకంగా ఉంటాం సార్ అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సార్ ఒకవేళ చట్టం కనుక అమలు ఒక యాక్ట్ లాగా మనకు ఉంటే నిర్భయ చట్టం లాగే దిశ చట్టం కూడా ఉంటే కనుక ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేత అనేటువంటి గోరంట్ల మాధవ్ మీద ఇలాంటి కేసే ఒకటి ఉంది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా ఇప్పటి నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారా ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద ఉందా మీ శివరాం రెడ్డి మీద ఉందా ఆయన మీద ఉందా ఈయన మీద ఉందా కొంతమంది కొన్ని చెప్తుంటారు చెప్పినప్పుడు గోరంట్ల మాధవ్ గారి కేసు ఉంటే దాంట్లో ఆయన దీంట్లో చూపించాలి కదా ఆరోపణ నిరూపణ చూపి కాదమ్మా చూపించాలి కదా దాంట్లో చూపి లేదంటే అప్పుడు అపోనెంట్ ఊరుకుంటాడా తెలుగుదేశం ఆయన మహామేధావి అది టక్కని తెచ్చి ఇది చూపించలేదు దీంట్లో మామూలుగా మేము ఇందులో కూడా తెలుగుదేశం వచ్చిందా కాదమ్మా అది తీసుకో అపోనెంట్ ఎప్పుడు శత్రువుని టక్కని పక్క తొలగించుకుందామని ఆలోచిస్తాం కానీ ఆయన మీద ఎక్కడ కేసు బుక్ అయ్యింది ఏముంది అది పెండింగ్లో ఉందా దాన్ని మెన్షన్ చేసినా లేదా అనేది ఇమీడియట్గా చూసి డిస్క్వాలిఫై చేపిస్తానట ఇంకా నామినేషన్ చేసి ఆ పీరియడ్ అనౌన్స్ చేసే లోపల కాబట్టి అవన్నీ ఏమీ లేవు కొంతమంది చెప్తుంటారు అదే సార్ అంటే ఒక ఆరోపణ ఒక కేస్ అయితే బుక్ అయింది మేబీ అది నిరూపణ అవ్వాలంటే టైం పడుతుంది ఈ చట్టం అనేది ఆయన నుంచి స్టార్ట్ చేస్తారా కొత్తగా స్టార్ట్ చేస్తారా ఇది ఒకటే డౌట్ నాకు తెలిసి ఆరోపణలన్నీ నిజాలు కావు నిజాలు కావు ఇప్పుడు నిరూపణ ఆయన ఒక ఆనెస్ట్ ఆఫీసర్ గా పనిచేసినాడు ఆయన అంటే మంచి క్రేజ్ ఉంది దాంట్లోనే ఎలాంటి అనుమానం లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నా అక్కడ కంట్రోల్ చేసినాడు ఆయన మరీ ఆ ప్రాంతం విడిచిపోతామంటే అక్కడ లోకల్ ప్రజలే ఆయన ఉండాలని డిమాండ్ చేసినారు అంటే రూలింగ్గా అపోజిషన్ చూడలేదు ఆయన కాబట్టి అలాంటి వాళ్ళ మీద మాలాంటి రాజకీయ నాయకులు ఎవరెవరు ఎవరు పాచికలు వాడడానికి కొన్ని పెట్టిస్తాము నిన్నో మొన్నో టీవీలో చూస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పోలీసులే రేపు చేయాలని చూసినారని ఒకసారి చెప్పి మళ్ళీ అది ఏమీ లేదు అన్నారా లేదా మరి అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇవన్నీ నిజం అనుకోవడం వాస్తవాలు అనుకోవడం తప్పు అది ఈ వీళ్ళు కాబట్టి ఓపెన్ గా చెప్పారు అదే ఒకవేళ కేసు గనక అయితే గనుక ఆల్రెడీ ఒక చట్టం స్వయంగా సీఎంఏ తీసుకొచ్చారు కాబట్టి అది ఏ పార్టీ అయినా అవనివ్వండి ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు అనుకున్నారు ఎవరన్నా గాంధల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోవర్ధన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకో వద్దన్నాడు చెప్పండి ఎమ్మెల్యే సిట్టింగ్ మా రూలింగ్ ఎమ్మెల్యేనే కదా యాక్షన్ తీసుకోండి అన్నాడు డైరెక్ట్ చెప్పినాడు ఇదే అంటే చింతమనేని ప్రభాకర్ మీద కూడా ఇలాంటి కేసే ఇష్యూ అయితే గనక సేమ్ అదే నెల్లూరు ఆయన మీద కూడా ఇలాంటి కేసే ఇష్యూ అయితే సేమ్ ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్ అంటే అరెస్ట్ చేసి వదిలేయడమేనా ఏదో నామ మాత్రపు అరెస్ట్ లేనా వాళ్ళ మీద కూడా కేసు అనేది ఉంటుందా ఫైల్ చేస్తారా ఎఫ్ఐఆర్ ఉంటుందా ఇదంతా ప్రాసెస్ ఉంటుందా ఆయన చింతమనేని ప్రభాకర్ గారు వనదాసి మేడం మీద కొట్టినాడు దాడి చేసినాడు ఈయన అసలు ఎవరు గోవర్ధన్ రెడ్డి అని ఇంటికి కూడా పోలేదు మరి జైల్లో ఎందుకు పెట్టారు పోకుండా వాళ్ళ మనుషులను మేము వచ్చినామని చెప్తే ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆయన ఎవరైనా యాక్షన్ తీసుకున్నట్టు చట్ట ప్రకారం నేను పోతా పేరు పెట్టినారు కాబట్టి పోతాను అన్నాడు పోయినాడు అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి సులువుగా తప్పించుకున్నారనే మాట కూడా వినిపించింది సార్ ఎట్లా తప్పించుకునేది అయితే మొదట్లోనే కేసులు తీసేస్తారు కదా ఆ పేరే బెటర్ కదా ఇప్పుడు మీరు అన్నారు కదా మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టామని చూపించడానికి ఇలా టీడీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు అనేది మీరు వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది మనసులో వేరే ఆలోచనలు ఉంటాయి బయట ఇంకోటి చెప్తారు చంద్రబాబు నాయుడు గారినే చూశారు కదా మనకి స్పెషల్ స్టేటస్ వచ్చిందంటే ఓ స్వర్గం అని చెప్పి చెప్పా తర్వాత అదేం సంజీవిన ఎవడో బుద్ధి లేక రెండు మూడు వేల కోట్లు వస్తే మన రాష్ట్రం బాగుపడిపోతుందా తప్పించి ఆయన ఆయన ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడతాడు ఆయన కాలేజీలో స్టడీ చేసిన వాళ్ళు చెప్తారు అంటే ఒకరి కేసులు పెట్టి వెనక్కి లాగడం అనేది వైసీపీ చేస్తోంది మాట కూడా టీడీపీ అంటుంది ఇది నిజమా కాదా ఇది దీనికి ఎవరో అతిథులుగా చనిపోయిన కోడెలు గారు కూడా దీనికి అతిథులు కదా ఆయన మీద కేసులు పెట్టి మనస్తాపానికి గురి చేసి ఆయన చచ్చిపోయేలాగా చేశారనే మాట కూడా కోడలు ఎందుకు కోడెల మీద కేసే పెట్టలే కోడెలి మీద ఆరోపణలు వచ్చినాయి మీరు ఎవరైనా అసెంబ్లీ మీ తీసుకు పెట్టుకుంటే తప్పు కదా మీ డబ్బా ప్రజల డబ్బు నువ్వు ఆడు ఉన్నంత వరకు మీరు ఎంజాయ్ చేయండి మీ కొడుకు షోరూంలో పెట్టి దాన్ని నమ్మడానికి పెడితే విదేశాల నుంచి తెప్పించుకొచ్చి అది నిరూపణే కదా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అన్ని చూపించినారు టీవీల్లో వచ్చినాయి అదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి కలుస్తారంటే టైం ఈక్కుంటే మనస్తాపంతో చనిపోయినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కలవడానికి కూడా ఇష్టపడలేదు కోడలి సూర్యప్రకాశ్ ప్రసాద్ గారిని అది ఇంట్లో బాంబులు పెట్టి నలుగురు చనిపోయినప్పుడు లేదా కోడల్ సుప్రసా కోడల్ సుప్రసా అంటారు ఆయన మహాత్మా గాంధీ మాదిరి మీద ఆయన ఇంట్లోనే నైంటీ నైన్ అనుకుంటాను బాంబులు వెళ్ళి చనిపోతే ఆ రోజు దిక్కులే దివానంలే మరి అవన్నీ ఏమైనాయి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ అంత రూపంలో ఏదో ఒక మేనేజ్ చేసుకున్నారు అంటే ఎవరి తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడమే తప్పితే మీరు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దూషించడం వాళ్ళ అధికారంలో ఉంటే వేరు మీరు మీద దూషించడం వాళ్ళని దూషించిన వాళ్ళు మమ్మల్ని దూషించిన ఈ ఓటర్స్ వాళ్ళు ఉన్నారు పబ్లిక్ వాళ్ళు డిసైడింగ్ ఫ్యాక్ట్ ఎన్ని చెప్పినా అందరికీ నమ్మినట్లే ఉంటారు వాళ్ళు మేము నమ్ముతున్నాం అన్నట్లు యాక్ట్ చేస్తారు ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలో ఆ గుణపాఠం ఓటర్ చెప్తూనే ఉన్నాడు బైరెడ్డి గారిని ఇలా క్వశ్చన్ ఇస్తే ఒకటే మాట అన్నారు సార్ ఏంటి అంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాదు అన్నారు ఆయన ఎందుకన్నారు అది ఆయన అభిప్రాయం మీరు ఆయన అడగలరు నన్నటి నేనేం చెప్తాను ఆయన అభిప్రాయం ఏం చెప్పేసారు ఒక వైఎస్ఆర్సీపీ నేతగా మీరేం చెప్తారు కాదు ఆయన అంటాడు ఆయనకి ఏమి మళ్ళీ నాకు స్పెషల్ ట్రీట్మెంట్ లేదని ఆయన ఏమన్నా ఇగో ఫీల్ అయ్యి ఉండొచ్చు కాబట్టి ఆయన ఉండొచ్చు నేను ఆయన అన్నింటిదే నేను వినలే వినప్పుడు నేను డైరెక్ట్గా చెప్పలేను కదా ఏమన్నాడో తెలియనప్పుడు మీరు చెప్పింది నేను మాట్లాడలేను కదా ఇప్పటికిప్పుడు పెడితే కనుక కష్టమే అనే మాట అన్నారు ఆయన ఇప్పుడు ఆయన అనిండొచ్చు నేనంటూ స్వయంగా వినలే ఎందుకు అని అంటే కూడా ఒక రీజన్ చెప్పారు ప్రభుత్వ పథకాలు ఏవి సరిగ్గా అమలు చేయట్లేదు ఇచ్చిన మాట ఒకటి చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి పెన్షన్ల విషయంలో కావచ్చు అని రకరకాల ఇష్యూస్ లే తెచ్చారు సార్ మాకు కొద్ది డౌట్గా ఉంది కొంచెం మాకు క్లారిఫికేషన్ కావాలి దానికి సంబంధించి ఇప్పుడు ఆయన రైతు బంధు అన్నాడు రైతు బంధు ఇచ్చినాడు అట్లాగే పెన్షన్స్ పెన్షన్స్ కూడా ఇచ్చినాడు ఒక ఇంటికి రెండు ఉంటే మామూలుగా ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఇస్తారు అనంతపురం జిల్లాకు టెన్ టెన్ మినిట్ టెన్ ఎకరస్ వరకు ఎగ్జామ్షను ఎంతవరకు దాటి నేను కూడా నలభై ఎకరాలు ముప్పై ఎకరాలు అడుగు తీసేస్తారు వికలాంగులన్న ఏలు ఒక చిన్న ఏలు పోయినా కూడా నేను వికలాంగుణాన్ని చూపించి పెన్షన్ తీసుకుంటే తీసేస్తారు ఇట్లా వాళ్ళు కొంచెం బాధపడతారు అంతమాటగా మాట తప్పుతున్నాడు అనేది పూర్తిగా అవాస్తవము ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రపంచంలోనే ఎవరు ఇచ్చారు నాకు తెలిసి కాబట్టి అసంతృప్తి లీడర్లకు ఉండొచ్చు మాలాంటి వాళ్ళకి మేమేం సంపాదించుకోలేదని ప్రజల్లో లేదు సార్ ఎప్పుడైతే వివేక్ గారి హత్య జరిగిన తర్వాత విచారణలో భాగంగా ఆదినారాయణ రెడ్డిని కావచ్చు బీటెక్ రవిని విచారణ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి చేసిన కమెంట్స్ అనేవి హాట్ టాపిక్ అయిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే చంపారో పోలీసులకు తెలుసు చంపించింది ఎవరో కూడా సీఎం జగన్కి తెలుసు ఆ టైంలో నేను మంత్రిగా ఉన్నాను అసలు ఆ ప్లేస్లోనే లేను అని ఆయన చెప్పటం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు కావాలనే మమ్మల్ని నేరస్తులుగా చూపిస్తున్నారు నిందితులుగా చూపిస్తున్నారు కావాలని మమ్మల్ని ఇంటరాగేట్ చేస్తున్నారు అనే మాట ఆయన అన్నారు కొంతమంది మా వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఏదో వాళ్ళకి మేము చెప్పేది వాళ్ళ సిస్టమేటిక్ వాళ్ళకి ఏదో చెప్పింటా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీరు కారు కదా కాకుండా భయపడాల్సిన పని ఏం లేదు ఇరికిచ్చినా దాంట్లో మీరు బయటపడే మీ మీ సాక్ష్యాలు మీకున్నప్పుడు ఏదైనా కోర్టు శిక్షించాలనే ఎవిడెన్సెస్ ఉండాలి కదా వితౌట్ ఎవిడెన్సెస్ ఏం చేయలేరు కదా ఎవరైనా ఎంతమందిని ఇరికిచ్చినా మరి కాబట్టి దాంట్లో మీరు మంత్రిగా ఉన్నాను నేను విజయవాడలో ఉన్నాను మీరు ఆడున్నారు చేసిన వాడికంటే నేను దాన్ని రెచ్చుకుంటున్నాడు కూడా శిక్షార్హుడే ఆయన మీద ఒక అనుమానం ఎందుకంటే విజయ ఆయన మన వివేకానంద రెడ్డి గారిని జమల్బాండ్ ఇన్ఛార్జ్ చేశారు అప్పుడు విజయ వివేకానంద రెడ్డి గారికి కడప జిల్లాలో బాగా అందరితో ప్రతి ఒక్క వ్యక్తితో మంచి రిలేషన్షిప్ ఉంది చాలా సౌమ్యుడు చాలా మంచి మనిషి ఆయన టీ తాగేకి వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంటే పొద్దున్నే సన్నటి వాళ్ళు బంకు పెట్టుకుని వాళ్ళతో పోయి తాగి మామూలుగా వస్తాడు తల ఇట్లా ఉంచుకొని మేము ఉంచుకొని వస్తాడు అంతే అంత సింపుల్ అయినా ఓకే కాబట్టి ఆయన వస్తే దెబ్బతింటారని అనుమానాలు ఉండదు అంటే కదా మీరు చేయలేనప్పుడు చెప్తారు కదా ఏ దొంగ అంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదని మీరు కాదు కాకపోయినప్పుడు ధైర్యంగా ఎదుర్కొందాం దాంట్లో తప్పేమో అన్నప్పుడు కూడా మా మీద కేసులు వేసి మా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని బీటెక్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు ఆయన చూడమ్మా కోర్టులో ఉండేదే పిటిషన్లు వేయడానికి చెప్పుకోవడానికి చెప్పు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకోవచ్చు న్యాయం ఏమనేది ఫైనల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు పెట్టినారు ఏ రోజు కోర్టులకు పోయి స్టే తెచ్చుకోలేదు ఆయన ఈరోజు అన్నిటి ఫేస్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నిటి మీద స్టేలు తెచ్చుకున్నాడు కాబట్టి అని అర్థం చేసుకోవచ్చు నా నేను నా హ్యాండ్స్ క్లీన్గా ఉన్నాయన్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన పనిలే కాబట్టి ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది వీళ్ళేమి ఆదినారాయణ రెడ్డి చేసాడని ఆయన మీద చార్జ్షీట్లో పెట్టలే ఇంకోటి అని చేయలే ఎవరైనా ఎన్క్వైరీ చేస్తారు వాళ్ళకి అనుమానం వచ్చినా ఎవరు వాళ్ళ మీద ఎన్క్వైరీ చేస్తారు డౌట్ క్లారిటీ చేసుకోవడానికి అందరిని ప్రశ్నిస్తారు ప్రసిద్ధించే మాత్రం నన్ను ఇదికిస్తారో అని అనుకుంటా నువ్వు ఏం చేయకుండా ఇరికిస్తారా అనుకోవచ్చు అవసరం ఏముంది రైట్ సార్ చూద్దాం మరి వైటెన్సీ అదే దాకా వెళ్తుందో కాలమే నిర్ణయిస్తున్న రైట్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఇది వల్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కాంగ్రాక్చులేషన్స్ ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you. Congratulations to Suman TV for getting 4 million subscribers. Please keep watching, please keep subscribing.